అమరావతి రైతులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ అఖిల పక్షాల పిలుపు మేరకు అమరావతికి బయలుదేరుతున్న టీడీపీ శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావును మండపేట టౌన్ పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై దాడులు చేయడం సరికాదని అన్నారు. అంతేకాక వారికి సంకెళ్లు వేయడం చాలా బాధాకరమని దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు మరియు అఖిల పక్ష నాయకులు అందరూ జైల్ బరో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి అమరావతి వెళ్లకుండా హౌస్ అరెస్టులకు పాల్పడడం దారుణమని అన్నారు. మహాత్మాగాంధీ ఆ రోజుల్లో శాంతియుతంగా స్వాతంత్రాన్ని సంపాదించిన విధంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు శాంతియుతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం చాలా హేయమైన చర్య అని మండిపడ్డారు. ఒక్క రాజధాని నిర్మాణానికి ఇబ్బందులు పడుతున్న తరుణంలో మూడు రాజధానులు ఎలా అని ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారని ఇకనైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరిచి జరుగుతున్న వాస్తవాలను గమనించాలని కోరారు. రైతులు ఎడతెరిపి లేకుండా చేస్తున్న పోరాటానికి రాష్ట్ర ప్రజలు ఈ రకమైన మద్దతు మరింత పెంచి రాబోయే రోజుల్లో దీన్ని ఒక పోరాటంగా మార్చాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు అఖిల పక్షం అందరూ కలిసి మరి దానికి జైలు బరో కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. మరి దాన్ని భగ్నం చేయాలనే ఒక ఆలోచనతో మరి ఈ ప్రభుత్వం మరి మామూలు ఎవరినైనా వెళ్ళకుండా అంటే గుంటూరు వెళ్ళకుండా అమరావతి వెళ్ళకుండా మరి ఈ అవసరం చేయడం చాలా దారుణం. ఏం చేతనంటే మహాత్మా గాంధీ గారు ఆ రోజు మేము మా స్వతంత్రాన్ని శాంతియుతంగా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా శాంతియుతంగా మేము మరి ఒక కార్యక్రమాన్ని చేపట్టుకున్నప్పుడు మరి ఇటువంటి కుట్రలు చేయడం చాలా దారుణం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ అందరం కూడా అఖిలపక్షం ఒక వైఎస్ఆర్ పార్టీ తప్ప అన్ని పార్టీలు అఖిలపక్షం అందరూ కోరింది ఏంటంటే ఒకే ఒక్క రాజధానిగా అమరావతి కంటిన్యూ అవ్వాలి తప్ప వేరే రకరకాలుగా మార్పు చేయడం కుదరదు. మూడు రాజధానులు అనేది మనం ఒక రాజధాని నిర్మాణం చేసుకోలేకపోతున్నాం, మూడు రాజధాని ఎలా చేస్తారని చెప్పి కూడా ప్రజలు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇకనైనా ఈ ప్రభుత్వం మరి ఒకసారి కళ్ళు తెరిచి జరుగుతున్న వాస్తవాలు గమనించి చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది అమరావతిని డెవలప్ చేస్తే అనే ఆలోచన పక్కన పెట్టుకుని ఖచ్చితంగా మరి అందరూ కలిసిమెలిసి మళ్ళీ మనం అమరావతిని ఏకైక రాజధానికి కంటిన్యూ చేయాలని అక్కడ చేస్తున్న రైతు పోరాటానికి మరి వాళ్ళు చేస్తున్న ఆందోళనకి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏ రకంగా మద్దతు ఇస్తున్నారో ఈ మద్దతు మరింత పెంచి రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఒక పోరాటంగా మార్చాలని చెప్పి మరి నేను అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.